సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథిళ్ళ బెంగళూరులోనే జగన్ మకాం ఉంటేనే ఆంధ్రకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేనట్లు కనిపిస్తోంది హత్యలు దాడులతో ప్రజలను భయపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని భావించిన ఆయనకు ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది ఐదేళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు ప్రతిపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని నిర్ద్వంద్వంగా తేల్చేశారు అధికారంలో ఉన్నప్పుడే జగన్ మానసిక పరిస్థితిపై కొందరు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఘోర ఓటమి తర్వాత ఆయన ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కావడం లేదని ఆ పార్టీ నేతలు తలలు బాదుకుంటున్నారు నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వానికి పాలనాపరంగా సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుంది దీంతో ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా కనీసం ఓ ఆరు నెలలు తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు సమయం తీసుకుంటుంది తద్వారా ఆ సమయంలో అధికార పార్టీ వ్యవహార శైలిని బట్టి రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యూహాలకు పదును పెడుతుంటారు కానీ జగన్ వ్యవహార శైలి సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంది అధికారం కోల్పోయిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ జగన్ గగ్గోలు పెడుతున్నారు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంతో ప్రజలు సంతోషంగా ఉంటే జగన్ కొందరు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని భయం వెంటాడుతోంది ఐదేళ్ల కాలంలో తాను చేసిన అరాచక పాలనను గుర్తు చేసుకుంటున్న జగన్ కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతిని పాటిస్తుందని భయపెడుతున్నారు కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా పాలనపై దృష్టి పెట్టారు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల ప్రతినిధులు ముందుకొస్తారని తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు ఎన్డిఏలో భాగస్వామిగా ఉండటంతో కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే రాష్ట్రంలో అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేకపోతున్నారు దీంతో చీటికీ మాటికీ బెంగళూరులోని ఆయన ప్యాలెస్ కు వెళ్తున్నాడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు బెంగళూరులోని ఆయన పాలెస్ కు వెళ్లారు కొద్ది రోజులు అక్కడే ఉన్నారు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆయన శవరాజకీయం పూర్తయిన తర్వాత మళ్లీ సతీ సమేతంగా బెంగళూరు వెళ్లారు బెంగళూరులో జగన్ వెళ్లేది ఆయన సొంత ఇంటికే ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళని జగన్ ఇప్పుడు చీటికి మాటికి బెంగళూరు వెళ్లడానికి కారణమేంటన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది అందుకు అనేక కారణాలున్నాయి ప్రజలు ఘోరంగా ఓడించటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉరుకులు పెట్టిస్తున్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉంది ప్రస్తుతం ఆ ప్రాంతం నిత్యం రద్దీగా మారింది తనకు నచ్చని అమరావతి రాజధాని పనులు తన కళ్ల ముందే వేగంగా జరుగుతుండటంతో జగన్ ఓర్వలేకపోతున్నారు అందుకే అక్కడ ఉండలేకపోతున్నారని వైసీపీ నేతలే చెప్తున్నారు ఈ కారణంగా జగన్ బెంగళూరులో లో ప్యాలెస్ లోనే మాకం వేస్తున్నారు బెంగళూరు నుంచే రాష్ట్రంలో ఘర్షణ

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటమే కారణం రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు శిష్యుడుగా జగన్ భావిస్తున్నారు ఈ క్రమంలో పలు సందర్భాల్లో రేవంత్ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తూ వచ్చారు ప్రస్తుతం గత ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కడిగా వెలుగులోకి వస్తుండటంతో ఎప్పుడైనా తనను అరెస్ట్ చేయొచ్చని కూడా జగన్ భయపడుతున్నారు ఏపీలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా తనకు ఇబ్బంది ఉంటుందని భావిస్తున్న జగన్ బెంగళూరులో ఉండటమే సేఫ్ గా భావిస్తున్నారు బెంగళూరులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయితే అక్కడి డిప్యూటీ సీఎం గా డికే శివకుమార్ ఉన్నారు డీకేతో వైఎస్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి ఈ కారణంగా జగన్ బెంగళూరులోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు ఏపీకి కేవలం రాజకీయాలు చేయడానికి మాత్రమే జగన్ వస్తారన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది